క్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు తెలియచేస్తున్నాను ఐ టేక్ దిస్ వండర్ఫుల్ టైమ్ టు టు గ్రీటింగ్స్ టు యూ ఇంతవరకు బ్లెస్సి గారు చాలా చక్కని విషయాలు మనతో మాట్లాడారు దేవుని యొక్క వాక్య సత్యాలు మనం వింటున్నాం ఈ కడవరి దినాల్లో ప్రాముఖ్యంగా ఈ పాండమిక్ సమయంలో దేవుని వాక్యం మనం చాలా విరివిగా వినడానికి ప్రభువు సహాయం చేస్తున్నాడు మీ హృదయాలు ధైర్య ధైర్యపరచబడ్డానికి మీరందరూ కూడా ఆత్మలో బలపరచబడ్డానికి దేవుడు తన వాక్యం ద్వారా మిమ్మల్ని అందరినీ సంధిస్తున్నాడు బలపరుస్తున్నాడు ఎంత ఎక్కువగా మనం దేవుని వాక్యం వింటూ ఉంటే అంత ఎక్కువగా విశ్వాసంలో మనం స్థిరపడతాం బలపడతాం నైజీరియా అనే దేశంలో బోకోహారని ఒక టెర్రరిస్ట్ గ్రూపు ఉన్నారు బోకోహరం అంటారు వాళ్ళని టెర్రరిస్ట్ గ్రూప్ అనమాట వాళ్ళు భయంకరమైన కార్యాలు జరిగిస్తూ ఉంటారు కనబనోళ్ళందరినీ చంపడం కిడ్నాప్లు చేయడం చిన్నపిల్లల్ని ఇబ్బంది పెట్టడం ఇలాంటివన్నీ టెర్రరిస్ట్ గ్రూపుల గురించి మనకు తెలుసు వాళ్ళకి జాలి కనికరం ఇలాంటి పదాలకు అర్థాలు వారికి తెలియదు వారికి తెలిసినందులో ఒక్కటే నరమేధం సృష్టించడం రక్తపు టేరులు పారించడం అందరినీ కూడా ఇబ్బంది పెట్టడం అనేదే వారికి లక్ష్యం బోకహారం అనే సంస్థ నైజీరియా దేశంలో చాలా విస్తృత పరచబడుతూ యవనస్తులందరినీ ప్రాముఖ్యంగా తమ వైపు ఆకర్షించేసుకుని అభంశుభం తెలియని పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు సంవత్సరాలు ఉన్న వయసులో ఉన్న పిల్లలకి పెద్ద పెద్ద గన్నులు వాళ్ళ చేతిలో పెట్టేసి మీ ఇష్టం మీరు ఎలా కాల్చేరండి అలా కాల్చేసేయండి అని చెప్పి వాళ్ళని పురుకొల్పడం ఇలాంటివన్నీ జరుగుతుండే ఒకరోజు రోజున పిల్లరో వాళ్ళు ఒక స్కూల్ మీద అటాక్ చేశారు అది ఎస్పెషల్లీ గర్ల్స్ స్కూల్ అది స్కూల్లో అటాక్ చేసిన తర్వాత మొత్తం స్కూల్ పిల్లందరినీ కూడా కిడ్నాప్ చేసేశారు వారు వెహికల్స్ తీసుకొచ్చి అందులో వారిని ఎక్కించుకుని తీసుకుని వెళ్ళిపోయారు ఎక్కడికి వెళ్ళిపోయారో తెలియదు ఎక్కడికి వారిని తీసుకెళ్ళి దాచిపెట్టారో తెలియదు తల్లిదండ్రులందరూ కూడా గుండెలు బాదుకుంటున్నారు మా కుమార్తెలు మాకు కావాలి మా బిడ్డలు మాకు కావాలి అని వారందరూ కూడా వీధుల్లోకి వచ్చి గట్టిగట్టిగా అరవడం ప్రారంభించారు పోలీసు వారు అండ్ దెన్ నైజీరియన్ ఆర్మీ కమాండోస్ వీళ్ళందరూ కూడా వారి ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు ఏదో విధంగా పిల్లల్ని విడిపించాలని సో వీళ్ళు వాళ్ళకి ఏవో కొన్ని అవసరాలు ఉన్నాయని ఆంక్షలు ఉన్నాయని అవి తీర్చాలని చెప్పి మెసేజ్లు పంపిస్తూ ఉన్నారు అయితే ఒక రోజు కాదు రెండు రోజులు కాదు ఆడపిల్లలందరి కూడా ముప్పై రోజులు వారిని చెరలో చెరలో పెట్టేశారు కిడ్నాప్ చేసేసి చోట ఉంచేశారు అందరూ ప్రయత్నం చేస్తున్నారు ప్రపంచం అంతా ప్రార్థన చేస్తున్నారు వారందరూ విడుదల పొందాలని ఎట్టకెళ్లకు ముప్పై రోజుల తర్వాత వారందరినీ కూడా ఒక్కొక్కరిగా ఒక్కొక్కరిగా విడుదల చేయడం ప్రారంభించారు ఆల్ ఆఫ్ ఎ ఒక అమ్మాయి ఇదిగో నేను ఇక్కడ ఉన్నానని చెప్పడం మళ్ళీ ఇంకొక అమ్మాయి మరొక చోట ఉన్నానని అలా ఒక్కొక్క అమ్మాయిని ఒక్కొక్క చోట తీసుకెళ్ళి వదిలిపెట్టేశారు అందరు పిల్లలు వచ్చేసారు బయటికి అందరూ వచ్చారు కానీ ఒక అమ్మాయి మాత్రం రాలేదు పద్నాలుగు సంవత్సరాలు ఉంటాయి అమ్మాయికి ఆ అమ్మాయి మాత్రం విడుదల పొందలేదు తల్లిదండ్రులు అడిగారు ఏమండి మా అమ్మాయి ఏం చేసిందండి అందరినీ వదిలిపెట్టేశారు కదా మా కుమార్తెను ఎందుకు వదిలిపెట్టలేదు అని అడిగితే ఆ తర్వాత వాళ్ళు ఇచ్చిన ఆన్సర్ ఏంటో తెలుసా బోకోహారం అనే ఉగ్రవాద సంస్థ సంబంధించిన ప్రతినిధి ఇచ్చిన ఆన్సర్ ఏంటో తెలుసా మేము వీళ్ళు కిడ్నాప్ చేసిన దగ్గర నుంచి కూడా యేసుక్రీస్తు ప్రభు దేవుడు కాదని చెప్పండి మీ విశ్వాసాన్ని వదిలేసుకోండి ప్రభువు మీద ఉన్న మీ విశ్వాసాన్ని వదిలేసుకుంటే వదిలిపెట్టేస్తాం మీకు ఏ హాని చేయమని అడుగుతూ ఉన్నాము చాలామంది అలా చెప్పి తప్పించుకుని వెళ్ళిపోయారు కానీ ఈ అమ్మాయిని మేము ఎంత ఒత్తిడి చేస్తున్నా ఎన్ని రకాలుగా చిత్రహింసలు పడుతున్నా ఎన్ని రకాలుగా అమ్మాయిని బాధిస్తున్నా ఆఖరికి చంపేస్తామని చెప్పినా కానీ అబ్బాయి ఈ అమ్మాయి అస్సలు మారడం లేదండి ఆ మనసులో ఉన్న విశ్వాసం ఎంత గొప్పది అంటే అసలు ఆమె ఎట్టి పరిస్థితుల్లోనో ప్రభువు దేవుడు కాదు అని కానీ నా విశ్వాసాన్ని ఆయన మీద నుండి ప్రక తప్పించేస్తానని కానీ అసలు చెప్పట్లేదండి బట్టే ఆ అమ్మాయిని తప్ప అందరిని వదిలేసా కానీ అమ్మాయిని వదిలిపెట్టలేదని ఆ ప్రతినిధి ఒక గంభీరమైన స్టేట్మెంట్ చేశాడు వాస్తవానికి వేరే తల్లిదండ్రులు ఎవరైనా చీటీ రాసి పంపించి కాగితం రాయించి పంపించి అమ్మ ఎందుకమ్మా నీ ప్రాణం మీద తెచ్చుకుంటావు రిస్క్ ఎందుకమ్మా ఏసుప్రోతి దేవుడు కాదని చెప్పే తర్వాత ఏదో నాలుగు లెంపలేసుకుని మళ్ళీ క్షమించమని దేవుడిని అడగచ్చలే అని కొంతమంది చెప్పొచ్చేమో వెంటనే ఆ తల్లిదండ్రులు అన్నారు ఒకవేళ మా అమ్మాయి అదే కారణంతో అయితే ఆ బందీకాణలో ఉండిపోతే మాకు బాధ ఏమి లేదు మాకు చింత ఏమి లేదు కారణం మా దేవుణ్ణి మేము ఏనాడు కూడా ఆయన లేడు అని కానీ ఆయన మాకు మేలు చేయడని కానీ లేదా ఆయన రక్షకుడు కాదు అని కానీ నేను కానీ మా బిడ్డలు కానీ చెప్పే ప్రసక్తే లేదన్నారు దేవుడు నా మనస్తోత్రం కలివని గాక అంటే కొన్నిసార్లు విశ్వాసానికి సంబంధించిన పరీక్షలు ఎంత కఠినంగా ఉంటాయో మీరు ఆలోచించాను చిన్న చిన్న శ్రమలే మనం దట్టుకోలేం కొన్నిసార్లు యేసూప్రభు మందిరానికి వస్తూ ఉంటే నువ్వు కూడా మందిరానికి అనగానే విలవెల్ల ఉంటాడు విశ్వాసం షేక్ అయిపోయి అదేదో పెద్ద త్యాగంలో ఫీల్ అయిపోతూ ఉంటాడు కణతల మీద గన్నలు పెట్టిన గొంతుకల మీద కత్తులు పెట్టిన చాలామంది మేము ప్రభు దేవుడు కాదు అని చెప్పము అని నిలబడ్డారు కాబట్టే ఈనాటి వరకు క్రైస్తవ్యం మన దాకా వచ్చింది గట్టిగా చెప్పులు కొట్టి దేవుని పరచండి జస్ట్ బికాస్ స్టుడ్ ఫర్ ఫెయిత్ ఆ బిడ్డలు దేవుని కోసం దేవుని విశ్వాసం కోసం నిలబడ్డారు గనుకనే నేటి వరకు మనం దేవుణ్ణి ఆరాధించగలుగుతున్నాం ఆయన మహిమను మనందరూ కూడా ప్రకటించగలుగుతున్నాం ఈరోజు నీ విశ్వాస పరిమాణం ఎంత ప్రభు దగ్గరికి వస్తున్న నువ్వు ప్రతిసారి నీ విశ్వాసాన్ని దేవుని మీద మరింత ఎక్కువగా పెంచే కార్యక్రమంలో ఉన్నావా లేకపోతే విశ్వాసం సన్నగిలిపోతుందా పరిశుద్ధ లేఖనాల్లో నొక్కి ఒక్కడించే సత్యం ఏంటంటే ఫెయిత్ కమ్స్ బై హీరింగ్ వినుట వలన ఏం కలుగుద్దు అన్నాడు విశ్వాసం కలుగుద్ది అనే మాట బైబుల్ రాయ ద మోర్ యూ హియర్ అబౌట్ జీజస్ ద మోర్ ఫెయిత్ యూ పొజాస్ ఎంత ఎక్కువగానో దేవుని వాక్యాన్ని వింటూ ఉంటావో అంత ఎక్కువగా విశ్వాసాన్ని కలిగి ఉంటామని దైవలేఖను మనం చూస్తున్నాం దేవుని వైపు అందరం చూడ్డానికి లేఖనాల నుంచి ఒక మాటను మీ జ్ఞాపకం చేయాలని కోరుతున్నాను సామ్ వన్ హండ్రెడ్ అండ్ త్రీ అండ్ లెటర్ రీడ్ వర్డ్స్ థర్టీన్ నూట మూడవ కీర్తన పదమూడవ వచ్చినాన్ని ఈరోజు ధ్యానాంశంగా మనం చదువుకున్నాం సామ్ వన్ హండ్రెడ్ అండ్ త్రీ అండ్ వర్డ్స్ థర్టీన్ తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు తండ్రి తన కుమారుల ఎడల జిపడునట్లు గల తన ఎందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడను జాలిపడును దేవుని స్తోత్రం చెప్పండి హలలుయ ఈ మాట నాతో చెప్పండి దేవుడు తన ఎందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడును హిబ్రూ భాషలో జాలి అనే మాటకు రఖాం అనే పదం వాడు రఖాం దానికి కొన్ని నానార్థాలు ఉన్నాయి కంపాషనెట్ మెర్సిఫుల్ అని అర్థాలు ఉన్నాయి జాలి అనే పదం తండ్రి తన కుమారుల ఎడల జాలి పడినట్లుగా మరి ఆ స్టేట్మెంట్ ఎవరి జీవితంలోన జరిగిందో లేదో కానీ నా జీవితంలో మాత్రం చాలా ఖచ్చితంగా జరిగింది మా తండ్రి గారు నేనంటే చాలా ఇష్టం మా నాన్నగారికి నా మీద ఎంత ప్రేమ అంటే చిన్నప్పుడు నాకు తరచుగా అనారోగ్యం వస్తుండే జ్వరం వస్తూ ఉండేది కొంచెం వాతావరణం మారిన నీళ్లు మారిన లేదా నేను ఎక్కడికైనా ఊరు వెళ్ళి వచ్చిన ఆ ఊరు వెళ్ళి వచ్చిన తర్వాత అక్కడ వాతావరణానికి నీటికి నా శరీరం అంత త్వరగా అడాప్ట్ అవుతుండేది కాదు బట్టి కొంచెం బలహీనత అస్వస్థత వచ్చేది చుట్టం చూపుగా ప్రతి రెండు మూడు నెలలకు ఒకసారి జ్వరం వచ్చి వెళ్ళిపోతూ ఉండేది నాకు అలాంటి సందర్భంలో మా నాన్నగారు ఆయన అంత బిజీగా ఉన్నప్పటికప్పుడు పరిచర్యల్లో ఇప్పుడున్నట్టు వాహనాలు లేవు ఇప్పుడున్నట్టు ఇంత పరిస్థితులు అప్పుడు లేవు కదా ట్రైన్లో ప్రయాణం చేసుకుంటూ వెళ్ళిపోవాలి కొన్నిసార్లు రిక్షాలు దొరకకపోతే నడుచుకుంటూ వెళ్ళిపోతుండ్రు రైల్వే స్టేషన్ వరకు కూడా బస్ కాంప్లెక్స్ నడుచుకుని వచ్చేసిన రోజులు కూడా చాలా ఉన్నాయి సో అట్లా చాలా బిజీగా దేవుని పరిచయం కొనసాగిస్తున్న ఆ సమయంలో కూడా నాకు ఏదైనా బలహీనత వచ్చినప్పుడు మా నాన్నగారు నన్ను చాలా ప్రేమించేవాళ్ళు నా మీద జాలి పడేవారు హాస్పిటల్ తీసుకెళ్ళడం కానివ్వండి లేదా కొన్నిసార్లు టాబ్లెట్లు వేయాల్సి వచ్చినప్పుడు నేను ట్యాబ్లెట్లకు మాత్రం ప్రధాన శత్రువుగా ఉండేవాడిని అంటే వేసుకోకూడదని కాదు కానీ ఇబ్బంది అవుతూ ఉండేది ఒక్క చిన్న ట్యాబ్లెట్ వేసుకోవాలంటే చెంబు నీళ్ళు తాగేవాడిని నేను తాగేసి మళ్ళీ ఆ తర్వాత అవన్నీ కూడా వామిటింగ్ చేసేస్తుండేవాడిని చాలా ఇబ్బంది పడేవారు నా గురించి అలాంటి పరిస్థితుల్లో మా నాన్నగారు నన్ను కన్విన్స్ చేసి అది చేస్తాను ఇది చేస్తాను అక్కడ తీసుకెళ్తాను ఇక్కడ తీసుకెళ్తాను ఏదో విధంగా నన్ను కన్విన్స్ చేసి చాలా నన్ను ప్రేమించారు ఒక తండ్రి మనసు కలిగిన వాడు జాలి కలిగిన తండ్రి తన బిడ్డల మీద జాలి పడతాడు వాడు కష్టం పడుతుంటే చూడ చూడకు చూస్తూ ఉండలేరు వారి ఇబ్బందులు పాలవుతుంటే చూస్తూ ఉండలేరు బైబిల్ ఇస్తున్న ఒక సత్యం ఏంటంటే తండ్రి తన కుమారులు ఎలా ఎలాగైతే జాలి పడుతుంటాడో దేవుడు కూడా తన ఎందు భయభక్తులు గల వారి ఎడల ఆయన జాలి పడతాడు హీఈస్ కంపాషనేట్ అండ్ మెర్సిఫుల్ గాడ్ కొంతమందిని చూసి అంటూ ఉంటాం జాలి లేదా బాబు నీకు నీ భార్య మీద జాలి లేదా నీ పిల్లల మీద జాలి లేదా అలా రోడ్డుకు వదిలేసే వాళ్ళని లేదా నీ భర్త మీద జాలి లేదమ్మా అసలు పట్టించుకోవట్లేదట అని కొన్నిసార్లు అడుగుతూ ఉంటాం కదా జాలి అనగా ఇతరులను పట్టించుకోవడం వారి మీద ఆ కనికరాన్ని క్రొమ్మరించడం కరి కనికరం అనే మాట కూడా ఒక అర్థాన్ని మనం చెప్పుకోవచ్చు ప్రేగులు తరుక్కుపోవుట కొన్ని దృశ్యాలు మనం చూసేటప్పుడు మన ప్రేగులు తరుక్కుపోతూ ఉంటాయి కొన్ని విషయాలు మనం విన్నప్పుడు ప్రేగులు తరక్కుపోతూ ఉంటాయి నేను ఎడదనో నేను వాట్సాప్లో ఏదో చూస్తూ ఉంటే పంజాబ్ రాష్ట్రంలో అనుకుంటే ఒక అమ్మాయి కాలేజీ నుండి ఇంటికి వెళ్ళిపోతూ ఉంటే ముగ్గురు వ్యక్తులు కారు వేసుకుని వచ్చి ఆ అమ్మాయిని నడు రోడ్డు మీద పిస్టల్తో షూట్ చేసి చంపేశారండి కారణం ఏంటో మనకు తెలీదు అది కెమెరాలో రికార్డ్ అవుతుంది సీసీ కెమెరాలు రికార్డ్ అవుతూ ఉంది ముగ్గురు ఎవన వచ్చారు గబోగా కారు దిగారు దగ్గరికి వెళ్ళి గన్న పెట్టి షూట్ చేసి చంపేశారు ఆ నేల మీద రక్తపు మడుగులో చచ్చిపోయింది చూసిన వాళ్ళందరూ చాలా బాధపడ్డారు వాళ్ళకి అమ్మాయికి ఏం జరిగిందో తెలియదు వాళ్ళ మధ్య గొడవలేంటో మనకు అనవసరం కానీ నడి రోడ్డు మీద అలాంటి భయంకరమైన రీతిలో అమ్మాయిని చంపేయడం ఒక జీవితాన్ని తృంచేయడం ఎంత భయంకరమైన విషయం రాను రాను సమాజంలో ఈ ఎంపతి పోతుంది లేకపోతే మనిషి ఆ సెన్సిటివిటీని కోల్పోతున్నాడు పూర్వదినాల్లో ఏదైనా పేపర్లో ఒక మర్డర్ జరిగిందని ఫోటో వేస్తే రోజంతా బాధపడేవాళ్ళం ఇప్పుడు అలాంటి జరుగుతున్న ఏ అలా జరుగుతున్నాయంటే కామన్గా అని వెళ్ళిపోతున్నారు ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ అయిపోయారు జాలి అనేది కనబడటం లేదు అనేక మంది కొంతమందిని గమనిస్తూ ఉంటే బిడ్డలను కనేసిన తర్వాత ఆ తీసుకెళ్ళి తీసుకెళ్లి కుండీల్లో పడేసిన వాళ్ళు ఎంతమంది లేరంటారు చిన్న చిన్న సరస్సుల్లో కాలువల్లో పడేసిన వాళ్ళు ఎంతమంది లేరంటారు జాలి లేని ప్రపంచం ఏ అక్రమంగానో వారిని కనుంటారు లేదా ఆడపిల్లని కొంతమంది చిన్న చూపు చూసి వాళ్ళని పెంచి పెద్ద చేయడం కూడా ఖర్చు ఆ తర్వాత మళ్ళీ పెళ్లి చేసి పంపించాలి పెళ్లి చేసేటప్పుడు మళ్ళీ కట్నం ఇవ్వాలి అంటే వీళ్ళ ద్వారా మనకు ప్రయోజనం ఏమి ఉండదు అంతా కూడా మనమే పెట్టుబడి పెట్టాలనే ఆలోచన కొంతమందికి ఉందేమో అలాంటి వాళ్ళ బిడ్డలను తీసుకెళ్ళి నడి రోడ్ల మీద వదిలేస్తూ ఉంటే జాలి లేని సమాజంలో బట్ ద సేస్ దేవుడు తన యందు భయభక్తులు గలవారిలో ఆయన ఏం పడతారట ఆయన పడేవాడు కనికరపడే ఇదే కలిసి మళ్ళీ బహుశా నీ మీద జాలి పడేవాడు ఎవరు లేరేమో నీ బంధువులు నీ మీద నిందలేస్తున్నారేమో ఎంతవరకు నువ్వు ఎవరి చుట్టూ అయితే తిరిగావో వారే నిన్ను సమాజంలో అవమానించడానికి ప్రయత్నం చేస్తున్నారేమో నువ్వు సవాళ్ళు ఎదుర్కొంటూ ఉంటే శ్రమలు ఎదుర్కొంటా ఉంటే ముఖం చాటేసి నీ కర్మ ఇలా కాలిపోయిందమ్మా నీ నొసటి మీద దేవుడు ఇలా రాసేసాడు అని బహుశా ఒక కర్మ సిద్ధాంతానికి నేను బలి చేయడానికి చాలామంది ప్రయత్నం చేస్తున్నారేమో కానీ దేవుడు అలాంటి వాడు కాదు నిజదేవుడు హీఈస్ నాట్ ఓన్లీ గాడ్ హే ఈస్ ద గాడ్ ఆఫ్ ఎమోషన్స్ అన్నాడు దేవుని సేవకుడు దేవుడు అంటే ఆయన ఒక కఠినుడో లేకపోతే ఆయన ప్రేమ లేనివాడో అని అనుకోవడానికి లేదట దేవునికి కూడా ఎమోషన్స్ ఉన్నాయి దేవుని నా మనస్తోత్రం కలుగునిగాక లాజరు చనిపోయినప్పుడు యేసు క్రిస్తు ప్రభు కన్నీళ్లు విడిచను అనే బైబిల్లో ఉంది ఆ మాట చదివినప్పుడల్లా నాకు చాలా ఆనందం అనిపిస్తుంది కారణం తెలుసా మై గాడ్ మై జీసస్ వాస్ మూవ్డ్ బై సీయింగ్ అ ట్రబోల్ ఇన్ హిస్ బిల్ ఫ్యామిలీ తన తనకు బాగా ఇష్టమైన కుటుంబంలో చిన్న శ్రమ వచ్చినప్పుడు కష్టం వచ్చినప్పుడు నా ఆయన కన్నీళ్లు విడిచాడని బైబిల్లో ఉంది ఇంగ్లీష్ బైబిల్లో చిన్న వచ్చిన జీజస్ వెప్ అనే పదం వీపింగ్ అంటే కన్నీళ్లు కార్చడం అంటే ఏదో రెండు కన్నీళ్ళు చుక్కలు రావడం అని కాదు ఏసాయి ఏడ్చేట ఆయన బోర్ను ఏడ్చేటా ఆయన కారణం ఏంటో తెలుసా అక్కడున్న పరిస్థితిని గమనించినప్పుడు ఎస్ ఈజ్ ద గాడ్ హూ కెన్ మూవ్ బై యూల్ కండిషన్ నీ పరిస్థితిని చూసినప్పుడు దేవుడు ఆయన కదిలేవాడు జాలి గలవాడు అని బైబిల్ సెలవిస్తూ ఉంది లేఖనాల్లో ఈరోజున కొన్ని విషయాలు మీతో మాట్లాడాలని నేను కోరుతున్నాను మన దేవుడు జాలి గలవాడు తన ప్రజల పట్ల జాలి కలిగిన దేవుడు ఆయన ఏం చేస్తాడు జాలి గల దేవుడు మన జీవితంలో చేసే పనులేంటో బైబిల్లోంచి కొన్ని మాటలు నేను మీతో పంచుకోవాలని నేను కోరుతున్నాను చూడండి మీకా గ్రంథం ఏడో అధ్యాయం పంతొమ్మిది వచ్చిన చదివితే అక్కడ ఒక మాట రాయబడింది ద బుక్ ఆఫ్ మైకా చాప్టర్ సెవెన్ ఇన్ వర్ట్స్ నైన్టీన్ మీకా గ్రంథము ఏడో అధ్యాయం పంతొమ్మిది వచ్చిన అందరు తీయండి బైబిల్ దానిలో ఒక మాట రాయబడింది ఆయన మరలా మన ఎందు జాలిపడును మన దోషములను ఆయన ఏం చేస్తారట అణిచివేస్తాడు ఆ తర్వాత వారి పాపములు అన్నింటినీ సముద్రపు అగాధ జలములలో నీవు పడవేతు మీ కానే దావుజనుడు ప్రవచిస్తూ ఒక చక్కని గ్రంథాన్ని రాసుకుంటూ వచ్చాడు దానిలో రాయబడిన మాట ఆయన మరల మన ఎందుకు ఏం పడతాడట ఆయన జాలిపడదు వాస్తవానికి మన దౌర్భాగ్య స్థితిని బట్టి మనం చేసిన పాప కార్యాలను బట్టి మనం జీవిస్తున్న భయంకరమైన పరిస్థితులను బట్టి మన మీద దేవుడు జాలి పడడానికి అవకాశం లేదు ఒక దావిజనుడు అంటాడు జాగ్రత్త వినండి ఎంత బాగుంటుందంటే ఆ మాట నన్ను ప్రేమించకుండా ఉండడానికి దేవునికి నేను చాలా కారణాలు ఇచ్చాను కానీ ఏ ఒక్క కారణం కూడా పనిచేయలేదు ఆయన నన్ను ప్రేమిస్తూనే ఉన్నాను అంటాడు గట్టిగా చెప్పట్లు కొట్టి దేవుని అనుమాయం పరిచయం నాకు మేలు చేయకుండా ఉండడానికి నాకు సహాయం చేయకుండా ఉండడానికి నన్ను అప్లిఫ్ట్ చేయకుండా ఉండడానికి నేను ప్రతిరోజు దేవునికి చాలా కారణాలు ఇస్తున్నా కానీ దేవుడు వాటి అన్నింటినీ ఏమీ పట్టించుకోవట్లేదు హీ స్టిల్ లవ్స్ మీ అని ఇంకా నన్ను ప్రేమిస్తున్నాడు కొన్నిసార్లు అంటాం కదా అరే నీకు మేలు చేద్దాం అనుకున్నాను కానీ నీలకి అస్సలు చేయకూడదు ఎందుకంటే నువ్వు చేసిన మేలు మర్చిపోతున్నావు లేదా నన్ను లెక్క చేయట్లేదు లేదు నా మీద నీకు గౌరవం లేదు అందును బట్టి నా మాట వింటలేదు కాబట్టి నేను నీకు మేలు అనుకున్నా నేను చేయట్లేదు ఆ దావిజనుడ మాట ఏంటో తెలుసా దేవుడు మనకు మేలు చేయకుండా ఉండడానికి ప్రతిరోజు బోల్డ్ కారణాలు ఎత్తనా ఉంటాం మనకి నా రీజన్ నెంబర్ వన్ ఈరోజుగో ఇలా ఆలోచన చేశాం తప్పుడు ఆలోచనలు పనికి మాలిన ఆలోచనలు నిష్ప్రయోజనమైన ఆలోచనలు మనం చేసే మన ఆలోచనలు బాల అహితోపేల ఆలోచన వల్లే మనం కూడా చెడిపోయిన ఆలోచనలు ఉన్నాయి అయితే బైబిల్ చదవిస్తూ ఉంది మనం చేసే ఏ పని కూడా ఏ కారణం కూడా దేవుని ఆపట్లేదట ఆయన నిలువరించట్లేదు కారణం అంటే ఆయన తన కృప ద్వారా మన మీద జాలి పడతాడు ఆయన మరలా మన మీద జాలి పడతాడు మన పాపములు తీసుకెళ్ళి ఎక్కడ ఆయన సముద్రపు అగాధ జలముల్లో నా పాపాలు ఎక్కడున్నాయండి అని మీరు ఎవరైనా అడిగితే బైబిల్ ఇచ్చిన ఆన్సర్ అని తెలుసా సముద్ర ఆగాధంలో ఉన్నాయి చూడగలవా తీసుకురాగలవా మరీ బయటికి నేవ్ వెన్ యూ కమ్ టు గాడ్ అండ్ వెన్ యూ యాక్సెప్ట్ జీసస్ యాజ్ యువర్ పర్సన్ సేవ్ యూ దేవుని నీ రక్షకునిగా అంగీకరించిన క్షణం ఏదైతే ఉందో బలిసీ గారు చెప్పారు ఈ రోజున వాక్యానికి ఎవరైతే స్పందించారో మీ జీవితంలో ఆత్మీయ పుట్టినరోజు శారీరకంగా మనందరికీ పుట్టినరోజులోనే బాగా సెలబ్రేట్ చేసుకుంటాం అట్ ది సేమ్ టైం యూ మస్ట్ హ్యావ్ ఎ స్పిరిచువల్ డే నీకు నాకు ఒక ఆత్మ సంబంధమైన పుట్టినరోజు ఉండాల నువ్వు తిరిగి జన్మించిన వ్యక్తిగా ఉండాలని బైబిల్ సెలవిస్తుంది యేసు ప్రభు యొక్క బోధలో ప్రాముఖ్యమైన బోధదే నికోదేముతో ప్రభువు చెప్పన్నాడు నువ్వు కొత్తగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యమును చూడలేవున్నాడు చేరడం సంగతి అలా పెట్టండి కనీసం చూడను కూడా చూడలేమంట మనం దేవుని రాజ్యాన్ని నువ్వు కొత్తగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యమును చూడలేవు యేసుక్రీస్తు ప్రభు తన యొక్క మాటలు చాలా క్లియర్గా ప్రపంచానికి తెలియజేశారు ఆత్మీయ జన్మ స్పిరిచువల్ రీజనరేషన్ రీబర్త్ ఈజ్ వెరీ వెరీ ఎసెన్షియల్ అది చాలా చాలా ప్రాముఖ్యమే అందుబట్టి మనం యేసు ప్రభువును మన రక్షకునిగా అంగీకరించినప్పుడు మన జీవితంలో జరిగిన కార్యం ఏంటంటే ఒక అద్భుతం ఏంటంటే గాడ్ వాస్డ్ వై అవర్ సెన్స్ ఫర్ గివెన్ మన పాపాలు క్షమించబడ్డాయి మన దోషములు క్షమించబడ్డాయి మన మీద ఉన్న అపరాధములు క్షమించబడ్డాయి వాటన్నిటిని దేవుడట కట్టగట్టి తీసుకెళ్ళి ఎక్కడ సముద్రపు అగాధములో పడేసాడు డీప్ వాటర్స్ ఆఫ్ అన్ ఓషన్ సముద్రంలో అగాధ జలములు ఉంటాయి వాటిల్లో కనుక ఏదన్నా పడేసామంటే ఒక కాగితాన్ని నలిపి పడేసినట్లుగా మొక్క మొక్కలు అయిపోతాడు తున తునకలు అయిపోతాయి అలాంటి ఆ అగాధ స్థలములో నీ పాపాలు పడవేశాను నిన్ను క్షమించాను కారణం నీ మీద జాలి పడ్డాను కాబట్టి కొన్నిసార్లు నువ్వు చేసిన తప్పిదలను నీ భర్త క్షమించకపోవచ్చు కదా నేను క్షమించినండి అస్సలు క్షమించినట్టు ఆమెను ఎందుకంటే ఎప్పటికి ముప్పై అవకాశాలు ఇచ్చారండి అన్ని అవకాశాలని సదిన పరుచుకోలేదండి సార్లు నేను ఆమెను క్షమించిన ఆమె ఇంకా నా మీద చెడుగానే ప్రవర్తిస్తుందండి అండి అందరూ బట్టి నేను క్షమించినండి వెసిలిగారు అంటున్నారు కొంతమంది భర్తలు కొంతమంది భార్యలు అంటారు నా భర్తనికి నేను క్షమించనండి అండి ఇప్పటికీ మూడు అవకాశాలు ఇచ్చానండి ఆయనకి ఇంకా నేను క్షమించలేనండి దేవుడు కూడా అలా అనుకుని ఉంటే మనలో ఏ ఒక్కరికైనా నాకు క్షమాపణ వచ్చిండేదా ఖచ్చితంగా లేదు గాడ్ ఈజ్ మోడ్ ఆయన జాలి పడ్డాడు ఇంగ్లీష్లో పిటి అనే పదం వాడబంది గాడ్ పిటియతోనిస్ పీపుల్ దేవుడు తన ప్రజల మీద జాలిపడ్డాడు గనుకనే మన పాపాలు క్షమించడం మాత్రమే కాకుండా ఆ పాపాలను తీసుకెళ్ స్థలముల్లో వేశారు జాన్ బనియన్ అనే దేవుని సేవకుడు పిలిగ్రిమ్స్ ప్రోగ్రెస్ రాస్తున్న సమయంలో ఆ బాటసారి యాత్రికుని మీద తనకు తెలియని బరువేదో ఉంది తనకు తెలియని బరువేదో దెర్ వాజ్ ఎ బర్డెన్ ఆన్ ఎ షోల్డర్స్ దాన్ని తీసుకోవడానికి చాలా ప్రయత్నాలు చేశారు ఈ హ్యాస్ అ వైఫ్ అండ్ చిల్డ్రన్ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మనీ పొజాషన్స్ ఎవ్రీథింగ్ బట్ హిస్ బర్డెన్ వాజ్ నాట్ లైట్ అండ్ తన మీదున్న ఆ బరువు మాత్రం దిగట్లేదు అన్నీ ఉన్నాయి భార్య పిల్లలు ఆస్తులు పాస్తులు అంతస్తులు చదువు అన్నీ ఉన్నాయి కానీ ఎందుకో తన మీద ఏదో ఒక తెలియని బరువు ఒక అసమాధానం అశాంతి ఏదో పోగొట్టేసుకుంటున్నానన్న భావన అతని మనసులో ఉంది దాన్ని దింపుకోవాలనే ప్రయత్నంలో పరిగెడుతూ ఉంటాడు ఇల్లు విడిచి వెళ్తూ ఉంటే అందరూ వెనకాల పడతారు వెనకకు లాగడానికి ప్రయత్నం చేస్తారు జాన్ బన్యన్ గారు చాలా చక్కగా ఆ పుస్తకాన్ని రాస్తూ రాస్తూ ఆ యాత్రికుడు అలా ప్రయాణం చేసుకుంటూ చేసుకుంటూ వచ్చినప్పుడు చాలామంది అతను వెనకొక్కలాగానే ప్రయత్నం చేస్తారు తర్వాత అనే అంశం అతని జీవితంలోకి వస్తుంది నిర్లక్ష్యం అనే అంశం అతని జీవితంలో వెనకకులాగాలని ప్రయత్నం చేస్తారు ఇలా ఎంతోమంది శత్రువులు అతను వెనకొకలాగని ప్రయత్నం చేసిన అతడు అలా నడుచుకుంటూ నడుచుకుంటూ పాపమారం దించిపోయే స్థలం దగ్గరికి వస్తాడు అదే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శిలువ హల యేసు ప్రభు సిలువ దగ్గర మాత్రమే మనిషి యొక్క భారాలు దించబడతాయి కారణం ఏంటో తెలుసా దట్స్ ద ఓన్లీ ప్లేస్ వేర్ యువర్ బర్డెన్స్ వర్ లేడ్ అపోన్ జీజస్ నీ ప్రతి భారాన్ని మోసిన దేవుడు సెలువు మీద మరణించాడు గనుక సిలువ మీద నీ కోసం తన ప్రాణాన్ని అప్పగించాడు కనుక ఆయన అర్పించాడు కనుక నీ జీవితంలో ఉన్న ప్రతి భారాన్ని వాడు ఆయనే ఈరోజున ఏ భారాన్ని మోస్తున్నావు అవమాన భారాన్ని మోస్తున్నావా గత జీవితంలో నువ్వు చేసిన పనులు ఎప్పటికీ నిన్ను తరుముతూనే ఉన్నాయా అవి ఎప్పటికీ కూడా నిన్ను ఆ చుట్టేస్తూ ఉన్నాయా నువ్వు గత దిజను తీసుకున్న నిర్ణయాలు లేదా నీ చెడు స్నేహాలు దుష్ట సాంగత్యంతో నువ్వు సాగించిన ఆ ప్రతి పని ఎప్పటికీ కూడా నిన్ను వెంటాడుతూనే ఉన్నాయా అవమాన భారంతో కృంగిపోతుంటే రాయుధ కాలుసములో దేవుడిని భారాన్ని దించుతాడు హలోయ పాపం వల్ల మనిషికి అవమానం వస్తుందని లేఖనాలు సెలవిస్తున్నాయి అయితే ఎప్పుడైతే మనం మన జీవితాల ప్రభువుకు అప్పగిస్తామో ఎప్పుడైతే మన జీవితాలు చేతిలో పెడతామో పాపాన్ని దేవుడు తుడిచేస్తాడు కాబట్టి దానితో అవమానం కూడా ఏమైపోయింది తుడిచు తలెత్తుకుని బ్రతగ్గలవు ఎస్ ఐఎమ్ ద చైల్డ్ ఆఫ్ గాడ్ నా గతం నన్ను వెంటాడడం లేదు నా గత జీవితం నా మీద ఆధిపత్యాన్ని కొనసాగించట్లేదు నా గత జీవితం నన్ను ఏనాడు క్రొంగదీదు కారణం నా ఏసాయో నన్ను కడిగి నూతన వ్యక్తిగా నన్ను మార్చాడు కనుక ఐఎమ్ ఎంటరింగ్ ఇన్ టు బ్రైట్ ఫ్యూచర్ బియాండ్ మై బియాండ్ మై అండర్స్టాండింగ్ నా ఆలోచనకు నా యొక్క అవగాహనకు మించిన భవిష్యత్తును నా దేవుడు నా కోసం సిద్ధం చేశాడు దేవుడు నా మన స్తోత్రం కలిగిన గాక హలో ఆయన జాలి పడ్డాడు గనుకనే పాపములు క్షమించి వాటిని ఎక్కడ వేశాడట అగాధ జలముల్లో క్షమాపణ అనేది దేవుడు మనకిచ్చే గొప్ప బహుమానంలో ఒక అద్భుతమైన బహుమానం క్షమించబడకపోతే నీ పాపాలు క్షమించబడకపోతే నీకు మనశ్శాంతి ఉండదు నీకు ఆనందం ఉండదు ఈ ఈరోజులో చాలామంది మనశ్శాంతి పొందాలంటే ఏం చేయాలని చెప్పి ప్రపంచం అంతా తిరుగుతున్నారు ఎన్నో ఆశ్రమాల చుట్టూ తిరుగుతున్నారు ప్రపంచంలో ఎన్నో ఎన్నో ఆధ్యాత్మిక కేంద్రాలు వెల్లడి ఆధ్యాత్మిక కేంద్రాలు ప్రతిరోజు పుట్టుకొస్తూనే ఉన్నాయి లక్ష కొలది యోగా సెంటర్లు స్టార్ట్ చేస్తున్నారు ఆధ్యాత్మిక ఆశ్రమాలు స్టార్ట్ అవుతున్నాయి ఆ కొండల మీద ఈ కొండల మీదకి వచ్చేసేయండి ఒక మూడు వారాలు లేదా ఒక నాలుగు వారాలు వచ్చేసేయండి మీ భారాలన్నీ దించేసి మీకు మనశ్శాంతి అంతా కూడా మనసు నిండా కూరేసి పంపిస్తామని చాలామందిని పిలుస్తూ ఉంటే మీకు తెలుసా అలాంటి చోట్ల ఒక ఇరవై రోజులు ముప్పై రోజులు ఉండడానికి లక్షల రూపాయలు వెచ్చించి వెళ్తున్నారు చాలామంది కానీ ఎంత వస్తుంది శాంతి అంటే అబ్బే మానవుడు చేసే ప్రయత్నాల ద్వారా శాంతి సమాధానం వచ్చి ఉండేవి కాదు కానీ నీ పాపములు క్షమించబడినప్పుడు నీ అపరాధములు క్షమించబడినప్పుడు నిజమైన శాంతిని సంతోషాన్ని నువ్వు అనుభవిస్తావు ప్రభువు నీ మీద జాలి పడుతున్నాడు కాబట్టి నీ పాపాలు క్షమించగలడు కామ్ అండ్ నీల్ డౌన్ ఇన్ ఇన్స్ ప్రెసెన్స్ ఆయన సన్నిధులనుకొచ్చి నీ జీవితాన్ని ఆయన చేతిలో పెట్టి భయంకరమైన నుండి నువ్వు విడుదల పొందులాగున ఆయన సన్నిధిలో వేడుకుంటే ఆయన జాలి గల దేవుడు కనుక నీ పాపాలు ఎంత భయంకరమైన ఎంత ఒక మాటలో చెప్పాలంటే దౌర్భాగ్యమైన జీవితం నువ్వు జీవించినప్పటికీ కూడా గాడ్ విల్ సర్టన్లీ ఎంబ్రేస్ చెయ్యు దేవుడు చేర్చుకుంటాడు ఆయన నిన్ను హత్తుకుంటాడు ఆయన కౌగలించుకుని నూతన వ్యక్తిగా దేవుడు నిన్ను మారుస్తాడు ఆయన శక్తి నీలోకి రాగానే నీలో గొప్ప ఆనందం సంతోషం ఏ ఒక్కరు ఇవ్వలేని ఆనందం ఏ ఉన్నా లేకపోయినా పరవశించగలిగే సంతోషమైన దేవుడు మనకు దయచేస్తాడు ఈ సంతోషం కావాలా ఇట్టి సమాధానం నీకు కావాలా అవసరమా దేవుడు పిలుస్తున్నాడు జాలి గల దేవుడు కనుక ఆయన మన పట్ల చేసే కార్యాలు అంత ఉన్నతమైనవని బైబిల్ ఇస్తూ ఉంది రెండో మాట ధరకొద్దని చూడండి ఆ మాటను మనం ఆలోచన చేస్తే జకరియా గ్రంథం పదో అధ్యాయం ఆరో వచ్చిన మనం చదివితే అందులో మరొక మాట రాయబడింది ఉంది ద ఆఫ్

నేను వారిని విడిచిపెట్టిన సంగతి వారు వారి దౌర్భాగ్య స్థితిని బట్టి వారు విడిచిపెట్టబడ్డారు కానీ నేను వారి మనవి వినగానే ఆ గతాన్ని మరచి వారు నన్ను సమృద్ధి అయిన విధానంలో హత్తుకుంటారు నేను వారి దేవుణ్ణి ఉంటాను వారి ఎడల నేను ఎలా ఉంటున్నానో జాలి పడుతున్నాను అని దేవుడు మాట్లాడు జకరి అనే దావి జనుడు అద్భుతమైన ప్రవచనాలు దేవుని గురించిన విషయాలు దేవుని ఇచ్చాడు ఆయన మాట్లాడుతున్నాడు దేవుని వాక్యను మనం చూస్తే నేను యూదా వారిని బలసారులుగా చేస్తాను వారందరూ బలశాలురుగా ఉండాలని నా ఆలోచన వారిలో ఏ ఒక్కరు బలహీనులుగా ఉండాలని నేను కోరుకోవడం లేదు నీకు తెలుసా నీ పట్ల దేవుని కొన్ని ప్రణాళికలు ఉన్నాయి అందులో ఒక ప్రణాళిక ఏంటో తెలుసా నువ్వెప్పుడు బలహీనుడుగా కానీ బలహీనురాలుగా ఉండాలని దేవుడు ఎప్పుడు ఇష్టపడడం లేదు నువ్వు బలం పొందిన వ్యక్తిగా బలశాలిగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు స్తోత్రం చెప్పండి ఒకసారి హలో లూయ బలం అంటే బైబిల్ందం శారీరకమైన బలం గురించి మాట్లాడడంలా ద బైబిల్ ఈజ్ నాట్ టాకింగ్ అబౌట్ ద ఫిజికల్ స్ట్రెంగ్త్ కానీ బైబిల్ ఎప్పుడు మాట్లాడినా ఆధ్యాత్మికమైన మానసికమైన బలాన్ని గురించి మాట్లాడుతుంది కొంతమంది రోజుల్లో ప్రతి చిన్న చిన్న కారణానికి కృంగిపోవడానికి కారణం ఏంటి ప్రతి చిన్న విషయానికి ఆత్మహత్య దిశగా ఆలోచించడానికి కారణం ఏంటంటే బలం లేక ఆధ్యాత్మిక బలం లేక కృంగిపోయే దేవుని దూరం అయిపోతున్నారు చాలామంది నేను యూదా వారిని చేస్తాను యూద అనే మాటకు అర్థం ఏంటో తెలుసా చెప్పండమ్మా వెనక నోళ్ళు చెప్పండి యూధ అనే మాటకు అర్థం ఏంటి దేవునికి స్తోత్రము ప్రైజ్ ఆఫ్ గాడ్ జూడా అనే పేరు పెట్టి ఇకపై నేను దేవుణ్ణి స్తోత్రించదును లేదా స్తుతించదునో అనుకుని ఆ లేయ ఆ వ్యక్తి పేరు పెట్టింది యూ విల్ బి కాల్డ్ ఎ జూడా ఆర్ జూడ్ అనే పేరు పెట్టింది ఆ మాటకు అర్థం దేవుని స్థుతించుట లేదా దేవునికి స్తోత్రము ఆయనకి మహిమను చెల్లించుట ఇప్పుడు ఎవరు బలసాలుగా ఉంటారు అంటే ఎవరైతే దేవునికి స్థుతులు చెల్లిస్తారో వారే దేవుని దృష్టిలో బలవంతులు దేవుని స్తోత్రం చెప్పండి హలో లూయా ఆ నువ్వు బలవంతురాలుగా ఉన్నావా ఆయన స్థుతిస్తున్నావా ప్రతి చిన్న విషయానికి లేదా ప్రతి చిన్నదానికి కంప్లైంట్ చేస్తున్నావా కొంతమంది ప్రతి చిన్నదానికి కంప్లైంట్ ఉంటారు ఒక ఆయన అంటాడు నా ప్రక్క ఆయనకి కాళ్ళు లేవని తెలుసుకునేంత వరకు కూడా నేను బూట్లు లేవని ఏడుస్తూనే ఉన్నాను కానీ ఆయనకి కాళ్ళు లేవని తెలిసిన ఆ క్షణాన దేవా నువ్వు నా కాళ్ళు ఇచ్చావు కానీ నీ స్తోత్రం అని స్తుంచడం మొదలుపెట్టానన్నాడు హలో లూయ కొన్నిసార్లు మన పరిస్థితి మనకు అర్థం కానందువలన ఎవరినో చూసి వాతలు పెట్టేసుకుని కృంగిపోతూ ఉంటాం ప్రతిసారి కంపారిజన్ అనేది ఎక్కువైపోవడం ఈ రోజుల్లో చాలామంది కృంగుదలు వచ్చేస్తుంది అంటే ఒక హెల్తీ కాంపిటీషన్ ఉండొద్దు నేను అంటల్లా ఎదగాలి అభివృద్ధి చెందాలి పైకి ఎదగాలి ఉన్నతమైన స్థితిలో ఉండాలని కోరుకోవడం నేను అంటలేదు కానీ చాలామంది ఈ రోజుల్లో జరుగుతున్న పరిస్థితి ఏంటంటే దేవుడు వారికి ఇచ్చిన విలువైన వాటిని అనుభవించకుండా వాటి గురించి దేవునికి కృతజ్ఞతలు తెలియచేయకుండా లేని వాటి గురించి చాలా చింతపడిపోతూ తమ జీవితాలను ఇంకా ఇంకా ఇబ్బందుల్లోనికి నెట్టివేసుకుండా నీకున్న వాటిని బట్టి దేవుని స్థుతించు దేవుడు నీకు ఇచ్చిన వాటిని బట్టి దేవుణ్ణి ఆరాధించు నీ జీవితంలో ఎంత మేలు జరుగుతుంది ఎంత నుంచి వస్తావు యూదావారు వారు దేవుని స్థుతించేవారు ప్రతి సందర్భంలో ఆయన వైపు చూస్తూ ప్రభువ నీకు స్తోత్రము నీకు మహిమ అని ప్రభువుకి ఘనతను మహిమను ఆపాదించే వాళ్ళందరూ కూడా ఎప్పుడు కూడా బలం కలిగే ఉంటారు హలో స్థుతి నీ స్థితిని మారుస్తుంది అన్నాడు దేవుని సేవకుడు వెన్ యూ ప్రైజ్ గాడ్ వెన్ యూ కమ్ ఇన్ టు ప్రైజ్ విత్ థ్యాంక్స్ గివింగ్ కృతజ్ఞత అర్పణతోనూ దేవుని సంధికి వచ్చినప్పుడు మనస్ఫూర్తిగా దేవుని సంద కూర్చున్నప్పుడు నీకున్న వాటిని బట్టి మొదట దేవుని స్థుతించు ఆ తర్వాత లేని వాటిని అడుగు పర్వాలేదు దేవుడు ఇస్తాడు అందులో ఇబ్బంది ఏం లేదు కానీ లేని వాటిని చూసి కృంగిపోవద్దు ఎప్పుడు కూడా ఆ కృంగుదల చాలా భయంకరమైంది కొంతమంది ఎప్పుడు కూడా తమకు లేని వాటిని గురించి కృంగిపోతూ 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 ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకోకుండా ఉన్న వాటిని సద్వినియోగం చేసుకోకుండా ఎంతమంది భయంకర పరిస్థితుల్లో మొన్న గత సంవత్సరం ఒక ఐఏఎస్ ఆఫీసర్ యంగ్స్టర్ ఐఏఎస్ ఆఫీసర్గా ఛార్జ్ తీసుకున్నాడు మన ఇండియాలో ఆయన ఛార్జ్ తీసుకున్న తర్వాత ఐఏఎస్ ఆఫీసర్గా ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్లో కలెక్టర్గా ఆయన బాధ్యతలు తీసుకున్న తర్వాత ఒక ఫోటో ఆయన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాడు ఆ ఫోటో ఏంటో తెలుసా ఆయన ఒక రిక్షాలో ప్రయాణం చేస్తున్నాడు రిక్షాలో ప్రయాణం చేస్తూ ఫోటో తీసి పెట్టాడు అదేంటో కొన్నిసార్లు అప్పుడప్పుడు మనం కూడా రిక్షాలు ఎక్కి ఏదో కొత్తగా ఉంటుందని చెప్పి ఫోటోలు దిగి పెడుతూ ఉంటాం కదా అలా పెట్టాడేమో అనుకున్నారు కానీ అతను చెప్పింది ఏంటో తెలుసా ఈ రిక్షా డ్రైవర్ ఎవరో కాదు నా సొంత తండ్రే మా డాడీ రిక్షాలు లాగుతూ ఉంటాడు మా ఇంట్లో ఏ విధమైన పరిస్థితులు అనుకూలించలేవు సరైన లైట్లు లేవు సరైన ఇల్లు లేదు మాకు అయినప్పటికీ కష్టపడి చదివాను కష్టపడి చదివాను మా నాన్న రిక్షా డ్రైవర్ అయినప్పటికీ కూడా నేనే ఇంకో రిక్షా కొనుక్కోవాలను లేకపోతే ఇంకో మూడు రిక్షాలు కొనాలని ఎప్పుడు నేను ఐ థింక్ బిగ్ నేను ఎక్కువగా ఆలోచన చేశాను ఉన్న వాటిని సద్వినియోగం చేసుకున్నాను వాటిల్లో నుండే నా జీవితాన్ని మెల్లగా పునాదేసుకుని ఈరోజు ఐఏఎస్ సాధించాను డాడీ ఇకపై నువ్వు రిక్షా తొక్కాల్సిన అవసరం లేదు అని ఆ తండ్రిని కౌగలించుకుని ఆ తర్వాత ఆ రిక్షా మరి ఎక్కడ పెట్టారో తెలియదు కానీ ఆయన ఆయన ఆఫీస్కి అతను తీసుకు అతని ఇంటికి ఆయన తీసుకెళ్ళిపోయాడు కొన్ని సందర్భాల్లో నేను చెప్పే చెప్పాలనుకున్న విషయం ఏంటంటే దేవుని కృప మనకు తోడుగా ఉంది ఆయన కృప ఎల్లప్పుడూ మనకు తోడుగానే ఉంది అట్ ది సేమ్ టైం ఉన్న వాటిని సద్వినియోగం చేసుకునే మనసు నీలో ఉందా ఉన్న వాటిని సద్వినియోగం చేసుకుంటూ ఉన్నతమైన స్థలాలకు ఎగబాకాలని ఆలోచన నీకుందా ప్రతిసారి నువ్వెందుక చేయలేకపోయావు ఎందుకమ్మ నువ్వు చేయలేకపోతావు అంటే నాకు అది లేదండి ఇది లేదండి ఇది లేదండి అది లేదని అంటున్నావు తప్ప ఉన్న వాటిని సద్వినియోగం చేసుకున్నావా పరిశుద్ధ లేఖను నీతో మాట్లాడుతుంది ఏదే కాల సమయంలో యూదా వారిని నేను బాలాచారులుగా చేస్తాను స్థుతించే అనుభవం ఉన్న వాటిని బట్టి దేవుని కీర్తించే అనుభవం నీళ్ళు నాలో ఉన్నప్పుడు గొప్ప కార్యాలు చూస్తాం అంత మాత్రమే కాకుండా దేవుడు మాట్లాడుతున్న మరొక మాట యాకో యోసేపు సంతతి వారికి నేను రక్షణ కలుగు చేసి వారిని ఏం చేస్తాను వారికి నివాస స్థలం నేను ఇస్తాను నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరుచుచున్నాను అని దేవుడు మాట్లాడడం లేదా సూప్ర వారు చెప్పిన మాట నేను వెళ్ళి మీకు స్థలాన్ని ఏం చేస్తున్నాను సిద్ధపరు మీరు ఉండడానికి ఒక నివాస స్థలాన్ని నేను ఇస్తాను ఐ హ్యావ్ ఎ ప్లాన్ ఫర్ యూ ఐ హ్యావ్ డిజైన్డ్ ఎ ప్లేస్ ఫర్ యూ ఆ ప్రాంతంలో నువ్వు నిలబడగలిగితే నీ నివాస స్థలాన్ని నేను వర్దల చేస్తానని దేవుడు మాట్లాడుతాను అన్నాడు నేను నా ప్రజల పట్ల జాలి పడతాను కనుక వారి మనవులు నేను ఏం చేస్తానో అంగీకరిస్తాను వారి మనవులు నేను అంగీకరిస్తాను ఈరోజు యేసు ప్రభు నామం పెరట నువ్వు చేసే ప్రార్థన వృధాపోయేది కాదు యేసు క్రీస్తు ప్రభు నామం పెరట నువ్వు చేసే ప్రార్థన దేవుడు వింటున్నాడు ముద్ర వేస్తున్నాడు జవాబిస్తాడు నీ ప్రార్థన ఆలకించే దేవుడు నీతో ఉన్నాడనే విషయాన్ని నువ్వు ఎప్పుడు కూడా మర్చిపోవద్దు నువ్వు ఏ సందర్భంలో ఏ ప్రాంతంలో ఏ పరిస్థితుల్లో నువ్వు ప్రార్థన చేసినా దేవుడు ఆ ప్రార్థన ఏం చేస్తాడు అంగీకరించేవాడు ఆయన ప్రార్థన అంగీకరించి గొప్ప కార్యాలు నీ జీవితంలో జరిగించేవాడు నిజమైన మేలును ప్రభు నీ జీవితంలో చేస్తాడు ఆయన ఎంత గొప్ప దేవుడు ఆయన ప్రార్థన ఆలకించడంలో ఆయన మించిన వారు ఉన్నారా లేరు నేను ఒకసారి అమెరికాలో మరో ప్రాంతంలో మరో ప్రాంతానికి వాకింగ్ చెప్పడానికి వెళ్తున్నా వెళ్తుంటే యూజువల్గా యూఎస్లో ఏదన్నో ప్రాంతంలో ప్రాంతానికి డైరెక్ట్ ఫ్లైట్లు ఉంటాయి కొన్ని సందర్భాల్లో కనెక్టింగ్ ఫ్లైట్స్ ఉంటాయి ఎందుకంటే అమెరికా చాలా పెద్దది కాబట్టి ఎక్కడికైనా వెళ్ళాలంటే ఆ ఫ్లైట్స్ ఒక చోట ఎక్కడో చోట ఆపి మరలా టేక్ ఆఫ్ అవుతుంటుంది ని ఎక్కించుకుంటారు అలా నేను ఫ్లైట్ ఎక్కాను పలానా చోటకి వెళ్ళాలి వెళ్ళడానికి టైం అయితే ఉంది కానీ ఫ్లైట్ మరలా మిస్ అయితే పరిస్థితులు ఏంటని ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ప్రియులరా గమనించండి ఆ ఫ్లైట్ ల్యాండ్ అయింది ల్యాండ్ అయిన తర్వాత నేను నా బ్యాంక్ తీసుకుని ప్రార్థన చేస్తూ పరిగెడుతున్నా నేను ఒకచోట నిలబడి ప్రార్థన చేయడానికి సమయం లేదు నాకు ప్రార్థన చేస్తూ పరిగెడుతూ ఉన్నాను పరిగెడుతూ పరిగెడుతూ వచ్చేసరికి నిలబడి ప్రార్థన చేసే అవకాశం లేక నా సూట్ కేసు తీసుకుని పరిగెడుతున్నాను ప్రభువ ఆ ఫ్లైట్ నాకు దొరకాలను అయినా చే ప్రభు అని ప్రార్థన చేసుకుంటూ పరిగెట్టేసరికి నేను కరెక్ట్గా కౌంటర్ దగ్గరికి వచ్చి నా వచ్చేసరికి నా పేరు పిలుస్తున్నారు వాళ్ళు జాన్ వెస్లీ అని పిలుస్తూ ఉంటే ఎస్ సార్ ఐఎమ్ జాన్ వెస్లీ ఎస్ వీ నో దట్ యువర్ ఫ్లైట్ గా డిలేడ్ దట్స్ ద రీజన్ వీ వెయిటెడ్ ఫర్ యూ మీకోసం కొంతసేపు నుండి వెయిట్ చేస్తున్నాం అందరూ బోర్డ్ అయిపోయారు మీరు త్వరగా బోర్డ్ అయ్యండి బోర్డ్ అవడంతో పాటు మీరు వెళ్ళి బిజినెస్ క్లాస్లో కూర్చోండి అన్నాడు దేవుడు నా మనస్తోత్రం కలివనిగాక వాస్తవాన్ని నేను కొనుక్కునేది ఎకానమీ టికెట్ అయితే కొంచెం నేను ఆలస్యం అయ్యాను అందరికన్నా చివర్లో ఎక్కుతా ఉన్నాను పరిగెత్తుకుని వచ్చాను మరి అతను ఎలా జాలిపడ్డాడు ఆమె తెలియదు కానీ మీరు ఎక్కడంతోనే ఫస్ట్ రోల్లో బిజినెస్ క్లాస్లో సీటు ఉంది దానిలో కూర్చోండి అని చెప్పి నా బోర్డింగ్ కార్డు ఇచ్చి నన్ను లోపలికి తీసుకెళ్ళాడు కొన్నిసార్లు టెన్షన్ పడతాం కంగారు పడతాం దాటిపోద్ది దూరం అయిపోతున్నానేమో ఇది జరగదేమో ఇది నా జీవితంలో దక్కదేమో అనుకుంటున్న సమయంలో మనం చేసే ఆ చిన్న ప్రార్థన నేను మోకాళ్ళను కూడా ప్రార్థన చేసే టైం లేదు అక్కడ పరిగెడుతూ ప్రార్థన చేసిన లోడ్ హెల్ప్ మీ అని ఆ చిన్న చిన్న విషయాల్లో కూడా దేవుడు తన విశ్వాసాన్ని ఎంతగా రుజువుపరుచుకుంటాడో ఆలోచించేయండి ఎస్ మై డియర్ ఫ్రెండ్స్ ఆయన మన ప్రార్థన ఆలకించేవాడు ఖచ్చితంగా నీ జీవితం మేలు చేయవాడు అందుబట్టి లేకు నెల నేను జాలి పడి వారి పాపములను ఏం చేశాను నేను అగాధ స్థలములో పడవేశాను నేను జాలి పడుతున్నాను కాబట్టే వారి ప్రార్థన నేనేం చేస్తాను వింటాను గాడ్ ప్రేయర్స్ మన ప్రార్థన వినేవాడు మూడో మాట ధరకి వద్దాం చూడండి జాలిపడి దేవుడు చేసే మరొక ఏంటో ఈసారి లుకాసువార్తలో యేసు ప్రభు చెప్పిన ఒక ఉపమానాన్ని మనం ధ్యానం చేద్దాం లుకాసు వార్త అధ్యాయంలో యేసు ప్రభు ఒక మాట మాట్లాడుతూ ఆయన ఈ విధంగా చెప్పారు చూడండి ముప్పై నాలుగో వచ్చిన టెన్ అండ్స్ థర్టీ జాలిపడి అతని మీద పడి దగ్గరకు పోయి దగ్గరకు పోయి ద్రాక్షారసమును పోసి ద్రాక్ష అతని గాయములను కట్టి అతని గాయములు కట్టి తన వాహనము మీద నెక్కించి చాలండి చాలు అతనిని చూచి అతని మీద ఏం పడ్డాడట జాలి పడ్డాడు ఎవరైనా జాలి పడిన వ్యక్తి ఎవరు మంచి సమరయుడు లూకస్ వార్త పదో అధ్యాయంలో యేసు ప్రభు చెప్పిన ఆ మాట ఏదైతే ఉందో లేకపోతే ఆ వచనాలు ఏవైతే ఉన్నాయో ఈరోజున ప్రపంచానికి ఒక మంచి పాఠాన్ని నేర్పిస్తూ ఉన్నాయి ఒక వ్యక్తి ఎరుషలేము నుండి ఎరుకోకు వెళ్ళిపోతున్నారు యాక్చువల్లీ హీ వాజ్ సపోజ్ టు గో టు ఫ్రమ్ జెరికో టు జెరూసలేం ఎవరైనా సరే ఎక్కడి నుంచి ఉన్నప్పటికీ కూడా ఏ ప్రాంతంలో ఉన్న వాళ్ళైనా ఎరుశులేముకు వెళ్ళాలని బికాస్ దట్ వాస్ ద ప్లేస్ ఆఫ్ గాడ్ దేవుని ఆలయం ఉన్న ప్రాంతం దేవుని కార్యాలు జరుగుతున్న ప్రాంతం అక్కడికి వెళ్ళడానికి ఇష్టపడుతున్నారు సో దాని యొక్క ఆధ్యాత్మిక సత్యాన్ని మనం గమనిస్తే ఎరుషులేము ఎత్తైన స్థలంలో ఉంది ఎరికో దిగువ స్థలంలో ఉంటుంది ద లోవెస్ట్ పార్ట్ ఆఫ్ దిస్ వరల్డ్ ఈజ్ ఎరికో మీరు ప్రపంచంలో ఎరుకో అనే ప్రాంతం దగ్గరికి వెళ్తే ఈ సముద్ర మట్టానికి సీ లెవెల్కి వెయ్యి అడుగుల లోతులో ఉంటుంది అది చాలా లోతు అన్నమాట ఎరుశులేము సముద్ర మట్టానికి రెండు వేల అడుగులు ఎత్తుంటుంది అంటే దానికి దీనికి సుమారుగా మూడు వేల అడుగుల గ్యాప్ ఉంటే ఈ వ్యక్తి ఎరుశిలేము నుండి చకచకా దిగుకుంటూ ఎరుకోకు వెళ్ళిపోతున్నాడట క్రైస్తవ జీవితం ఎక్కే జీవితమే కానీ దిగే జీవితం కాదు దేవుని స్తోత్రం కలిగి గాక యునిట్టు క్లైమ్ ఆప్ యుని టు గెట్ దే ఆ ప్రాంతానికి ఎరుషులేముకి వెళ్ళే ప్రయాణంలో నువ్వు పైకి ఎక్కే స్థితిలో ఉండాలి తప్ప దిగిపోయే స్థితిలో ఉండకూడదు సో ఈ ఇక్కడ పర్టికులర్ పర్సన్ అతని పేరు బైబిల్లో లేదు కానీ అతడు ఎరుషులేము నుండి ఎరుకోకు వెళ్ళిపోతూ ఉంటే దొంగల చేతిలో ఏం చేశారట అతను చిక్కేశారు నీకు విషయం తెలుసా నువ్వు ఆత్మలో దిగజారిపోతూ ఉంటే దొంగలు కాచుకుని ఉన్నారు నీ కోసం జాగ్రత్త సుమ అబద్ధ ప్రవక్తల రూపంలో అబద్ధ బోధల రూపంలో మోసగాళ్ళు నీకు అన్యాయం చేసేవాళ్ళు నేను ప్రక్కదో బట్టికెలిపేవారు నీ ఆధ్యాత్మిక జీవితాన్ని నాశనం చేసే దొంగలు ఉన్నారు వాళ్ళ చేతిలో చిక్కుపోతావు ఎప్పుడు అంటే నువ్వు దిగిపోయే స్థితిలో ఉంటే నువ్వు దేవుని కోసం ప్రజ్వలు వెళుతున్నప్పుడు ఆయన కొరకు ఎదుగుతున్నప్పుడు ఆయన కొరకు ఉన్నతమైన స్థితికి వెళుతున్నప్పుడు దేవుని యొక్క మహిమను ఆయన అభిషేకాన్ని చూస్తూ ఉన్నావు కానీ దిగిపోయే పరిస్థితి ఆధ్యాత్మిక దిగజారుడు జనానికి సాదృశ్యంగా ఉంది హీ వాజ్ గోయింగ్ డౌన్ వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ దొంగలు చేతికి చిక్కేశారు సో వాళ్ళు ఏం చేశారు బట్టలు కూడా దోచేసుకున్నారట అతని దగ్గర నువ్వు దోచుకుని వెళ్ళిపోయి బట్టలు కూడా తీసుకుని వెళ్ళిపోయి కొర ప్రాణంతో వదిలిపెట్టారు కొట్టేశారట భయంకరంగా గాయపరిచారు ఒళ్ళంతా గాయాలైపోయాయి కొర ప్రాణంతో వదిలేసి వెళ్ళిపోయి ఇంక విడివల ప్రయోజనం లేదని ఇప్పుడు అసలు సిసలైన చరిత్ర స్టార్ట్ అయింది ఎప్పుడైతే ఆ వ్యక్తి అలా పడిపోయాడో ఒక యాజకుడు ఆ మార్గంలో వెళుతున్నాడు చూశాడు కానీ అతని దగ్గరికి రాలా సహాయం చేయాల ఎందుకోవచ్చు అంటే అతడు బహుశా యాజక ధర్మాన్ని జరిగించడానికి వెళ్తున్నాడేమో దేవుడిని ఆరాధించడానికి వెళ్తున్నాడు లేదా దేవుని సన్నిలో యాజక ధర్మాన్ని చేయడానికి ఆయన తన రిలీజియస్ వర్క్స్లో చాలా బిజీగా ఉన్నాడు ఆయన అందరూ బట్టి సహాయం చేసే మనసు అతనికి లేదు ఆ తర్వాత వెంటనే లేవీయుడు ఒకడు వెళ్తున్నాడు అతడు కూడా చూసి ప్రక్కగా పోయాడట ఆయనకు పనులుయో ఆయన ఆయనకున్నాయి లేవీయులు దేవుని మందిర పనిలో ఉంటారు వాళ్ళు ఆయన్ని మోయడం ఏదన్నా కావాలంటే ఆ పనులన్నీ చేయడం ఎవరు పడితే వాళ్ళు చేసే చేసే అవకాశం లేదు లేవీలు మాత్రమే చేయాలా అందును బట్టి ఆయన పనులు ఆయనకి బిజీగా ఉన్న ఆయన వెళ్ళిపోయాడు కాసేపటికి ఒక సమ్యారటన్ ఒక సమరీడా మార్గంలో వెళుతున్నాడు చూడగానే ఒక యూదుడు పడిపోయి ఉన్నాడు సూపర్ బాగా జరిగింది మమ్మల్ని ద్వేషించేవాడికి ఇలాగే జరగాలని ఆ టైంలో కనుక సెల్ ఫోన్లు ఉంటే నాలుగు యాంగిల్లో నాలుగు ఫోటోలు తీసి లుక్ ఏం జరిగిందో చూడండి అందరూ సంబరాలు చేసుకుని అని చెప్పి సెమారిటన్ ఎంజాయ్మెంట్ గ్రూప్ అని ఒక గ్రూప్ పెట్టేసి వాట్సాప్లో అందరికి పంపించేవాడేమో చూడండి ఈ యూదుడికి ఏం జరిగిందో అని బట్ హీ నేవర్ ది డేట్ అలా చేయలే వాస్తవానికి క్రింద పడిపోయిన వాడే ఈ సమరయుడిని దూరం పెట్టాడు కాదన్నాడు వద్దన్నాడు నువ్వు నాతో ఉండడానికి వీలు లేదు మాతో నీవు వియ్యమందడానికి కానీ స్నేహం చేయడానికి కానీ లేదు అని యూదులే సమరయని ప్రక్కన పెట్టినా ఆ సమరయుడే అతని ప్రాణాన్ని నిలబెట్టాడు గట్టిగా చెప్పలు కొట్టి దేవుని అనుమయపరచండి హలోయ నీకు విషయం తెలుసా కొన్ని సందర్భాల్లో దేవుని కార్యాలు ఎలా ఉంటాయంటే నువ్వు ఎవరినైతే తృణీకరిస్తున్నావో వారే ఒకనాడు నీకు చాలా మేలు చేస్తారు హలోయ దేవుడు అలాంటి కార్యం చేస్తాడు సమరయుడిని దూరం పెట్టారు మా మావాళ్ళు కాదన్నారు భయంకరంగా ఇబ్బంది పెడితే ఆ సమరడా మార్గంలో వెళ్తూ వాస్తవానికి యాజకుడు సహాయం చేయాలి లేవీడు సహాయం చేయాలి అది వారి బాధ్యత కూడా బాధ్యతను విస్మరించి వాళ్ళిద్దరు వెళ్ళిపోతే ఏమీ పట్టని ఈయన అతనికి అసలు సంబంధమే లేదు అలా పడిపోతే పట్టించుకోవాల్సిన అవసరం లేదు కానీ అతడు చేసిన పనులు ఎంత గొప్పగా ఉన్నాయంటే అతన్ని చూసి అతని మీద ఏం పడ్డాడంటే జాలి పడ్డాడు వా ఎంత బాగుంటుంది ఆ మాట ఆ జాలే ఆ తర్వాత అతను చేసే ప్రతి పనికి ఆధారమయ్యింది దగ్గరికి వెళ్ళాడు గాయాలు కట్టాడు త్రా ఆ తర్వాత నూనెతో నూనె పోసి గాయాలు కట్టాడు ఆ తర్వాత తానా వాహనం మీద ఎక్కించుకుని ఎక్కడికైతే ఆ దగ్గరలో ఒక ఇన్నుంటే ఒక సత్రం ఉంటే అక్కడ దాకా తీసుకెళ్ళాడు తానా వాహనం మీద ఎక్కించాడని బైబిల్లో ఉంది జాలి పడ్డాడు కాబట్టే గాయాలు కట్టాడు ఈ మధ్యాహ్నం కాల్సిన ప్రియ సహోదరి దేవుని సందుకొచ్చిన నీవు గాయాలతో వచ్చావేమో ఆ వ్యక్తి ఏ విధంగా గాయాలతో రోడ్డు ప్రక్కన పడిపోయాడో నీవు కూడా గాయాలతో ఉన్నావే మనుషుల మాటలు నిన్ను గాయపరిచేయేమో నీ స్నేహితుల మాటలు కుటుంబ సభ్యుల మాటలు నీ గుండెని గాయపరుస్తున్నాయేమో శరీరానికి తగిన గాయాలను గాయాలను డాక్టర్ గారు మానపచ్చేమో ఆయింట్మెంట్లు రాసో యాంటీబయాటిక్స్ ఇచ్చో యాంటీ వైరల్ డ్రగ్స్ ఇచ్చావు ఏదో విధంగా నీ దేహం మీద ఉన్న ఆ గాయాలను మాన్పే అధికారం లేదా అవకాశం డాక్టర్లకు ఉందేమో కానీ గుండెకు తగిలిన గాయాలు మాన్పగలిన వారు ఎవరు మనస్సుకు తగిన గాయాలు మాన్పగలిన వారెవరు ఎవరైనా ఒక వ్యక్తి ఒక మాట అంటే కొన్నిసార్లు అవి మనసును గాయాలు చేస్తూ ఉన్నప్పుడు ఆ గాయాలంత త్వరగా మానేవి కాదు చాలామంది వాటితో కృంగిపోయే వాళ్ళు ఉంటారు సొంత భర్తనండి నన్ను ప్రతిరోజు గాయపరుస్తారండి సొంత భార్యనండి ప్రతిరోజు నన్ను గాయపరుస్తుందండి నా సొంత కుటుంబస్థులేనండి ప్రతిరోజు మాటల ద్వారానో వారి క్రియల ద్వారానో వారి యాటిట్యూడ్ ద్వారానో నన్ను గాయపరుస్తున్నారు గాయపరచబడి ఉన్నానండి ఒకళ్ళను బాధపడుతున్నావా దేవుడిని గాయాలు కట్టువాడు ఆయన నీ గాయాలను కట్టి నేను వారి గాయములు మాన్పెదనుని అని వాగ్దానం చేసిన దేవుడు ఈ ఉదయకాల సమయంలో క్రింద పడి ఉన్న నిన్ను చూసి జాలిపడిన దేవుడు నిన్ను తన వాహనం మీద ఎక్కించాడు ఈ మంచి సమ్మరేడు ఎవరో కాదు మన ప్రభువుని యేసుక్రీస్తు వారు చేసిన ప్రతి పనికి మంచి సమ్మరేడు ఒక సాదృశ్యంగా కనబడుతున్నాడు గుడ్స్ అమ్యారిటన్ చూశాడు జాలిపడ్డాడు దగ్గరికి వచ్చాడు గాయాలు కట్టాడు తన వాహనం మీద ఎక్కించాడు ఇవన్నీ ఏసై మన పక్షంగాని చేశాడు మనల్ని చూసిన దేవుడు మనకు దగ్గరగా వచ్చాడు దేవుడు నా మన స్తోత్రం గాక ప్రభు ఆయన ఏసాయా లోకానికి దగ్గరగా వచ్చినంతగా ఇంకెవరైనా మనకు దగ్గరగా వచ్చారా రాలా పశువుల తొట్టెలో యేసు ప్రభువు పుట్టడం ద్వారా ఆయన నేను అందరికీ అందుబాటులో ఉంటాననే సందేశాన్ని చాలా క్లియర్గా చెప్పేశారు ఆయన ఆయన పుట్టుకు తోడనే నేను ప్రపంచంలో అందరికీ అందుబాటులో ఉంటాను ఎందుకోసం అంటే పశువుల శాలలో పుట్టిన యేసుక్రీస్తు ప్రభువును ప్రభుని చూడడానికి ఎంట్రన్స్ టికెట్లు ఉంటాయండి రిజిస్ట్రేషన్ ఫీజులు ఏమైనా ఉన్నాయా ఈనాటికి కూడా మీరు బెత్లేహం వెళ్తే చర్చ్ ఆఫ్ నాటివిటీని చూడడానికి డబ్బులు వసూలు చేయరు అక్కడ ఫ్రీ ఎవరైనా వెళ్ళొచ్చు నీ కులం ఏంటని అడగరు నీ మతం ఏంటని అడగరు నువ్వు ఎక్కడి నుండి వచ్చావు అని అడగరు ఏ విధంగా ఇన్ఫర్మేషన్ వాళ్ళకి లైక్ టు సీ ద మెయిన్షూర్ వేర్ జీసస్ డౌన్ యూ కెన్ గో అండ్ సీ ఈ రోజున బెతిలేయంలో చర్చ్ ఆఫ్ నేటివిటీలో ఎవరైనా వెళ్ళొచ్చు ఎవరికి ఎంట్రన్స్ ఫీజులు లేవు హ్యాపీగా వెళ్ళి చూసి రావచ్చు యేసు ప్రభు పుట్టిన స్థలాన్ని ఆయన ఎందుకు ఆ పశువుల తొట్టును కోరుకున్నాడంటే ఆయన అందరికీ అందుబాటులో ఉండాలని ఆయన మనకు దగ్గరగా వచ్చినంతగా ప్రపంచంలో ఏ ఒక్కరు మనకు దగ్గరగా రాల దగ్గరగా కేవలం భౌతికంగా మాత్రమే కాదు కానీ ఆయన మనకు క్లోజ్గా ఎమోషనల్గా మనకు దగ్గరగా వచ్చిన దేవుడు నీ ప్రతి బాధను నీ ప్రతి కన్నీటిని నీ ప్రతి దుఃఖాన్ని అర్థం చేసుకోగలిగేవాడు ఆయన నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు ఆ మోటివ్ ఏంటో ఆ ఉద్దేశం ఏంటో దేవునికి తెలుసు కాబట్టే నీ గాయాలను మాన్పగలిగిన వాడు నేను నిలబెట్టగలిగినవాడా ఒకసారి ఒక యవణస్థుడు ప్రభువును అంగీకరించి తన రోత పాత జీవితాన్ని మానేసి ప్రభులో వరదలుతున్నాడు అది తండ్రికి ఇష్టం కాలేదు ఏ సూప్రభావణగానే తక్కువ కొలసుల దేవుడనో ఏ సూప్రభావణగానే అమెరికా వాళ్ళ దేవుడనో అందరూ అనుకున్నట్టుగానే అతను కూడా అలాగే అనుకునేవాడు ఒకప్పుడు నా కుమారుడికి ఏదో జరిగిపోయింది ఎవరో ఇతన్ని మార్చేశారు చాలా ఘోరం జరిగిపోయింది అన్నట్టుగా మాట్లాడేవాడు తన కుమారుడు ఒకప్పుడు చాలా భయంకరంగా లోకంలో పడి చెడి తిరిగేవాడు ఇష్టానుసారంగా తిరిగేవాడు కానీ ప్రభువును అంగీకరించిన తర్వాత అవన్నీ మానేసి దేవుని కృపలో వర్దలడం ప్రారంభించాడు ఆయన కృపలో జీవిస్తున్నప్పుడు ఒకరోజు నా తండ్రికి ఆ యవనస్తునికి ఏదో చిన్న కాన్వర్సేషన్ జరుగుతూ ఉంది నువ్వు ఎందుకు యశుబ్రహ్మ నువ్వు చాలా భయంకరంగా మాట్లాడుతుంటే కొంచెం గొంతెత్తి చెప్పడం ప్రారంభించాడు డాడీ ఒకప్పుడు నేను రోడ్ల మీద తాగి పడిపోయినప్పుడు ఈ ప్రశ్న ఎందుకు అడగలేదు నువ్వు ఒకప్పుడు నేను వ్యభిచార గృహాల చుట్టూ తిరుగుతూ వేసి ఆ గృహాల చుట్టూ తిరుగుతూ నా యవ్వనాన్ని నా ఆరోగ్యాన్ని పాడు చేసుకున్నప్పుడు నేను చెడిపోయిన ఎందుకు అనలేదు డాడీ నువ్వు ఈరోజు నేను ప్రభువును అంగీకరించి బ్రతుకును మార్చుకుని మారుమనసు పొంది వాక్యాన్ని ప్రేమిస్తూ ప్రార్థనలో ఎదుగుతూ మంచి వ్యక్తిగా బ్రతుకుతుంటే ఇప్పుడు నన్ను చెడిపోయావంటావా అని ఒక మాట అనేసరికి తండ్రికి చాలా కోపం వచ్చేసింది వెంటనే వేళ కుమారుణ్ణి చేంప మీద ఒక్కడు కొట్టాడట చాలా గట్టి కొట్టాడు కొట్టగానే ఆ ఐదు వేళ్ళు కూడా ఆ ఆ ముఖం మీద ఆ చెంప మీద ఐదు వేళ్ళు పడిపోయాయి బాగా బాధేసింది దుఃఖపడ్డాడు తండ్రి చేత కొట్టించుకున్నాడు కారణం ప్రభువుని అంగీకరించాడని ఎప్పుడైతే ఆ వ్యక్తి అలా దెబ్బతిన్నాడో లోపలికి వెళ్ళాడు లోపలికెళ్ళి ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నాడు ప్రభువ మా నాడి మా డాడీ నన్ను కొట్టాడు నాకు ఏడుపు రావట్లేదు కానీ అతను ఎందుకు సత్యాన్ని తెలుసుకోలేకపోతున్నాడు వాస్తవాన్ని గ్రహించలేకపోతున్నాడు భయంకరంగా దుఃఖం వస్తూ ఉంది ఏడుపోస్తూ ఉంది కర్ణ కారణాలు చాలా ఉండుండొచ్చు గదిలో ఏడుస్తూ అలా ఏడుస్తూ ఏడుస్తూ కాసేపు పడుకుంటేసరికి ఆ కలలో స్వప్నంలో దేవుడు కనబడి ఆ కుమారుడిని పేరు పెట్టి పిలిచి మీ తండ్రి కొట్టింది నిన్ను మాత్రమే కాదు ఒక్కసారి నా ముఖాన్ని చూడన్నాడట ప్రభు చూడగానే ఆయన ముఖం మీద ఈ వ్యక్తి దేహం మీద ఎలాంటి ముద్రలు అయితే ఉన్నాయో ఏసాయి ముఖం మీద కూడా అలాంటి ముద్రలు ఉన్నాయట ప్రవశించిపోయాడు ప్రభు నా బాధలో నా దుఃఖంలో నా వ్యాధల్లో నీవు కూడా షేర్ తీసుకున్నావా నీవు కూడా ఆ బాధను పంచుకున్నావా నేను నేనొక్కడినే భరించేస్తున్నాను అనుకున్నాను కానీ నా బాధ నువ్వు కూడా భరించావు ప్రభువ సౌల సౌల నీ వేళ నా సంఘాన్ని హింసిస్తున్నావు అన్లా దేవుడు సౌల సౌల నీ వేళ నన్నెందుకు హింసిస్తున్నావు సో డు యూ నో వన్ థింగ్ యూఆర్ మీ నన్ను నన్ను హింసిస్తున్నావు నువ్వు వాస్తవానికి సౌలు హింసిస్తుంది దేవుని సంఘాన్ని కానీ దేవుడు ఆ నా బాధను ఎవరి మీద వేసుకున్నాడు ఆయన మీద ప్రభువును అంగీకరించినందుకు ఆయన మార్గాల్లో నడుస్తున్నందుకు వాక్యం చదువుతున్నందుకు విశ్వాసం ఎదుగుతున్నందుకు భక్తిగా బ్రతుకుతున్నందుకు నీ జీవితంలో నిజాయితీగా నేను డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నందుకు వస్తుందా ఒకవేళ ఒక సవాల్ ఎదుర్కొంటున్నావా అందరూ నీ గురించి చెడ్డగా మాట్లాడుకుంటున్నారా నిన్ను చూసి హేళనగా మాట్లాడి ఒక కార్నర్ చేసి నిన్ను హింసిస్తా ఉన్నారా ధైర్యం తెచ్చుకో ప్రతి దేవుని బిడ్డ నువ్వు ఒక్కదాని శ్రమ పట్టంలా నేను ఒక్కడినే శ్రమ పట్టంలా మనతో పాటు ఎవరు శ్రమ పడుతున్నారు మన ప్రభువు కూడా మన బాధను మన కష్టాన్ని మన దుఃఖాన్ని ఆయన మీద వేసుకుని ఆయన అన్నాడు సౌలు సంఘానికి అది నన్ను హింసిస్తున్నాడు హీ టుక్ పెయిన్ నేను జాలి పడుతున్నాను కాబట్టి వారి గాయాలు కడతానని మాట్లాడిన దేవుడు నీ మీద జాలిపడే దేవుడు జాలిపడి మన పాపములను అగాధ జలముల్లో వేసేశాడు జాలి పడిన దేవుడు మన ప్రార్థనలు ఏం చేశాడు ఆయన అంగీకరిస్తున్నాడు మూడవది జాలిగల దేవుడు కాబట్టే మనుషుల ద్వారా పడిన గాయాలు సమాజం మనకు మిగులుస్తున్న గాయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని దేవుడు కట్టి చెప్పండి మనల్ని ఏం చేస్తున్నాడు ఆయన స్థిరపరుస్తున్నాడు నడిపిస్తున్నాడు బలపరుస్తున్నాడు కేవలం ఆయన శక్తి అయిన బలం ద్వారా మాత్రమే ఆయన కృపలో మనం వరదలగలుగుతున్నాడు జాలి గల దేవుని చూద్దామా ఆయన సన్నిధికి మళ్ళీ మనం వద్దామా ఆయన చేతులకు మన జీవితాలు అప్పగిద్దామా తండ్రి తన బిడ్డల పట్ల ఎలాంటి జాలిని ప్రదర్శిస్తాడు దేవుడు కూడా మన పట్ల అలాంటి జాలి కలిగిన దేవుడు కనుక ఆ చేతులకు మన జీవితాన్ని అప్పగించుకుందాం అందరూ కండ్లు మూసుకుందాం చేద్దాం అవకాశం ఉంటే మోకళ్ళ మీదకి రండి ప్రార్థించేద్దాం ఒక్క నిమిషం దేవా మా మీద జాలి పడే దేవుడు గనుక నీకు స్తోత్రాలు మమ్మల్ని త్రోసివేసే వేసే దేవుడు కాదు కనుక నీకు కొందరాలని ప్రతి ఒక్కరూ కూడా దేవుని వైపు మనం చూద్దాం నువ్వు మంచి దేవుడు ప్రభ త్రోవ ప్రక్కన పడిపోయిన మమ్ములను ఏ ఒక్కరు పట్టించుకోలేని పరిస్థితుల్లో యాచకుడు లేవీడు అందరూ మమ్మల్ని విడిచి వెళ్లిపోయిన సందర్భంలో మీరు మాతో ఉండి మమ్మల్ని నడిపించిన దేవుడు గనుక నిక్స్తోత్ర అందరం ప్రభువైపు మనం చూద్దాం ग्रहीं पकुन्दुवा आचालीप्रे मनु कमनीं पकुन्दुवा आदिव्यप्रे ग्रहीं पकुन्दुवा ओ सोदरा ओ सोदरी आप्रे ఆచాలి ప్రిమను గమనిం పకందువాదివ్య ప్రేమను గ్రహింప ఇంత పాపి నైన్ గని ఈ

కోసం నేను ప్రార్థన చేస్తే అందరూ కూడా మీ కళ్ళు మూసుకొని రెండు చేతులు ఆకాశం చాపి మన మీద జాలి పడిన దేవుడు ఎస్ తండ్రి తన బిడ్డల పట్ల ఎలా జాలి పడతారు పరలోకపు తండ్రిగా నేను మీ మీద కూడా జాలి పడను ఇష్టపడుతున్నాను జాలి పడుతున్నాను నీ పాపములు తీసుకెళ్ళి అగాధ స్థలములో వేసి ఇక పాపము ఇక ఇకపై నీ పాపాలు నేను బాధించు ఇకపై నీ గత జీవితం నేను వెంటాడదు ఇకపై నీ గత జీవితం నీ మీద ఆధిపత్యాన్ని కొనసాగించదని దేవుడు మాట్లాడుతున్నాడు ఒకవేళ గత జీవితం యొక్క అవమాన భారంతో ఇంకా ప్రియ ప్రియచలమ్మా ప్రియ సహోదరి ఆయన నిన్ను దర్శిస్తున్నాడు నీ గత జీవితం అంతా దేవుడు కడిగి పవిత్రపరిచి నూతన జీవానికి వాళ్ళు నీ మనవిని దేవుడు వింటాడు యూదా వారిని నేను బలసారులుగా చేస్తాను యోసేపు ఇంటి వారికి నేను నివాస స్థలాన్ని ఏర్పాటు చేస్తాను ఐ టేక్ ఆఫ్ ఎవ్రీథింగ్ వారికి ప్రతి అవసరాన్ని నేను తీరుస్తాను వారి మనమే నేను ఆలకిస్తాను దేవుడు మాట్లాడు నీ గాయాలు కట్టే దేవుడు ఆయన తండ్రి ఎంతవరకు మాతో ఉండిన బలమైన నీ శక్తిని ఓ దేవా నీ కృపను మా ఎడల వెల్లడి చేసినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నావు నువ్వు జాలిగల దేవుడు గనుక నీకు స్తోత్రాలు జాలి గల దైవమా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువ మా గాయాలు కట్టే దేవుడు గనుక నీకు స్తోత్రాలు మా ప్రియులు ఎవరైతే దుఃఖంతో వేదంతో కన్నీడుతూ ఉన్నారో ప్రభువ వారికి వచ్చే వ్యాధులు ఆర్థిక సంబంధం ఆర్థిక సంబంధం అనే ఇబ్బందులు ఒకెత్తి అయితే వార ఎదుర్కొంటున్న నిందలు అవమానాలు తృణీకారం ప్రభు వారి గాయాలు మిగులుస్తూ ఉంటాయి ఏసునాములో ప్రతి గాయము కట్టబడును గాకహలూయా ఏసు క్రీస్తు ప్రభు రక్తము ప్రతి ఒక్కరి దేహములలో ఇప్పుడే ప్రోక్షించబడును గాకహలూయ సంపూర్ణ మన కృపను ప్రతి ఒక్కరికి దాయించేయండి ఆశ్రయించిన ఈ ప్రత్యేక ప్రార్థనలు ఎవరైతే పాల్గొంటున్నారో వారందరినీ మీరు ముట్టి గొప్ప కార్యాలు జరిగించమని కోరుతున్నాను నువ్వు గల దేవుడు కనుక నీ మహిమతో ప్రతి ఒక్కరిని నీ కృపను మేము కోరుకున్నాము నీవు తప్ప ఇంకెవ్వరూ సహాయం చేయలేరు ప్రభు మా ప్రపంచాన్ని మా దేశాన్ని ఒక్కసారి కనికరించండి ప్రభు కనికరించండి ప్రభు బలపరచండి స్వామి తమ ప్రియులను పోగొట్టుకుని పుట్టడు దుఃఖంలో ఉన్నవారిని మీరే లేవనెత్తండి ప్రభు ఆదరించండి ప్రభు ధైర్యపరచండి స్వామి ఆర్థికంగా లేవని తన కుటుంబ సమస్యలు భార్యాభర్తల మధ్య గొడవలు గందరగోళాలు చిన్న చిన్న విషయాలకే పెద్ద పెద్ద గొడవలుగా మారిపోతున్న ఆ సమస్యలన్నీ కూడా నీ చేతిలో పెడుతున్నాం ప్రభావ విడుదల దాయి చేయండి కనికరించండి సంపూర్ణ కృపను ఇవ్వకుండా అద్భుతం చేయండి నువ్వు మంచి దేవుడు ప్రతి ఒక్కరికి మంచి చేయండి ఆధ్యాత్మికంగా పునరుజ్జీవాన్ని ప్రతి ఒక్కరికి మీరు దాయించండి ప్రార్థనలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని విశేషంగా మీరు ఆశీర్వదించి నీ పరలోకపు కృపా సింహాసనం నుండి నీ కనికరము నీ కృపలను నీ మేళ్ళును వారి జీవితంలో క్రొమ్మరించుమని కోరుతున్నా ప్రభు అసాధారణ అద్భుతాలు చేయడంలో నేను మించిన వారు లేరు గనుక మా ప్రియుల పక్షంగా చేయండి గొప్ప కార్యాలు జరిగించండి ఘనత మహిమ ప్రభావాలను నీకు మాత్రమే చెల్లిస్తూ ఏ శుక్రీస్తు నామం పెరిట అడిగి వేడుకొని చున్నాము అంతరే తండ్రి పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సన్నది సదాకాలం మీకు తోడే ఉండే గొప్ప కార్యాలు మీ జీవితంలో జరిగించిన గాక